ఉండదు. వాళ్ళకి కావాల్సింది ఆస్తి, తండ్రి సంపాదించిన ఆస్తి ఒకటే. కాబట్టి మీరు ఈ జనరేషన్ లో నేర్చుకోవాల్సింది ఆస్తి కన్నా సంబంధాలు ముఖ్యం, ఆస్తి కన్నా తల్లిదండ్రులు ముఖ్యం. వాళ్ళు మాకు ఏం సంపాదించారు అంటే కన్నా కూడా మాకు ఈ జన్మ ఇచ్చారు చాలు అని మీరు అనుకోవటం, ఆ విధంగా మీరు అలవాటు చేసుకోవాలి. ఇవన్నీ కూడా మేము చెప్పేవి కాదు, జీవితంలో మీకు అనుభవానికి వస్తాయి. కానీ మేము ఎందుకు చెప్తున్నామంటే అవన్నీ మేము చూస్తున్నాం కాబట్టి అట్లీస్ట్ కొంత మీరు తెలుసుకుంటారా అన్న ఉద్దేశంతో మేము చెప్తున్నాం. ఈ రోజు ఒకరోజు ఒక గంటలో మేము ఏదో చట్టాల గురించి చెప్పేస్తే లేకపోతే మీ వ్యక్తిత్వ వికాసం గురించి చెప్పేస్తే మీరు మారిపోతారు అనుకోవటం మోరిపోతారు, ఎందుకంటే అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు మేమందరం కూడా ఇక్కడ వినేస్తాం. ఒక గంట ఇంపాక్ట్ ఉంటుంది, తర్వాత మన ఇల్లు, మన ఆటలు, మన చదువు ఇదే సరిపడుతుంది. ఇప్పుడున్న జనరేషన్ లో కనీసం ప్రాథమిక జీవితంలో కావాల్సిన ప్రాథమిక అంశాలు తెలుసుకునే క్షణం కూడా ఎవరికీ లేదు. కాబట్టి మనకి మనమే తెలుసుకోవాలి మనం చేస్తున్న పని ఏంటి, మనం చేస్తున్నది పక్కన వాడికి ఇబ్బంది కలుగుతుందా లేదా పక్కవాడికి ఏమన్నా హాని కలుగుతుందా అనేది మీరు తెలుసుకోవాలి. ఎప్పుడు కూడా చేయాల్సింది మీ వలన సమాజానికి ఉపయోగం లేకపోయినా కానీ హాని మాత్రం జరగకూడదు, అది మన రాజ్యాంగంలోనే ఉన్నది. మన మా బ్రదర్స్ చెప్పారు ప్రతి ఒక్కళ్ళు నా రైట్ ఏంటి అనేది ఆలోచిస్తాం, కానీ సమాజం పట్ల నా బాధ్యత ఏంటి, పక్క వ్యక్తి పట్ల నా బాధ్యత ఏంటి అనేది తెలుసుకున్న రోజున మీలో మార్పు వస్తుంది. ఎంతసేపు దేశం నాకేం చేసింది లేదా సమాజం నాకేం చేసింది అంటాం కదా, నువ్వు సమాజానికి ఏం చేసావు అనేది తెలుసుకోవాలి. ఆ విధంగా తెలుసుకున్న రోజున మీలో మీకు మీరే మీలో ఒక క్రియేటివిటీ, సృజనాత్మక అనేది డెవలప్ అవుతుంది. తద్వారా మీరు పక్క మనిషికి సహాయం చేసే లెవెల్కి మీరు వెళ్తారు. ఇంకా చెప్పాలంటే మనకి చట్టాలు ఉన్నాయి, మహిళలకు కానీ ఆడవాళ్ళకి కానీ మొక్కలు అందరికీ ఉన్నాయి చట్టాలు, కానీ దాన్ని ఏ విధంగా యూజ్ చేసుకోవాలో అదే విధంగా యూజ్ చేసుకోవాలి. ఈ రోజు నాకు నన్ను తిట్టాడు కాబట్టి నేను ఈ కేసు పెడతానా అంటే అది కోర్టుకు వచ్చినంత ఎంతవరకు నిలబడుతుంది అనేది కూడా మనం ఆలోచించుకోవాలి. ఇక్కడ అన్ని ఏజెస్ వాళ్ళు ఉన్నారు, ఇంటర్మీడియట్ వాళ్ళు ఉన్నారు, పోస్ట్ ఇంటర్మీడియట్ కూడా ఉన్నారు. సో 16, 18 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల లోపు వాళ్ళందరూ ఉన్నారు. మీరందరూ కూడా ఈ రోజు వరకు కొన్ని అంశాలు మీ జీవితంలో క్రాస్ అయ్యే వచ్చి ఉంటారు, కానీ మీకు తెలియదు ఏంటంటే ఏది శాశ్వతం కాదు, ఏ సిచ్యువేషన్ స్టాటిక్ కాదు. దానికి పోయి చిన్న చిన్న వాటికి మీరు మనస్తాపాల్సింది, స్ట్రెస్ గురవుతున్నారు. కొన్ని మధ్య కూడా న్యూస్ చూసాను, 10th క్లాస్ స్టూడెంట్ ఎగ్జామ్ రాస్తా ఎగ్జామ్ హాల్లోనే హార్ట్అటాక్ వచ్చింది. అతని ఏజ్ ఎంత, 15 సంవత్సరాలు, పాస్ అయితే పాస్ అవుతాం లేదంటే సప్లిమెంటరీ ఉంది కదా. ఇప్పుడు ఇదివరకు అంటే 6 మంత్స్, 3 మంత్స్ ఉండేది, ఇప్పుడు ఇమీడియట్ గా సప్లిమెంటరీ ఉంది. సో అలాగని తప్పేసి సప్లిమెంటరీ రాయమని నేను చెప్పను, ఎల్పిఆర్ మీడియా ప్రిన్సిపల్ గారు చెప్పారు. సో అది రాకుండా అట్లీస్ట్ స్ట్రెస్ లెవెల్ కూకు రాకుండా సబ్జెక్ట్ మీకు కాన్సెప్ట్ ఏంటనే అది అర్థం చేసుకుంటే, మీకు మీరు అనలైజ్ చేసుకుంటే, విశ్లేషించుకుంటే ఎంతవరకు రాయగలరో అంతవరకు రాయడానికి ప్రయత్నించండి. సో ఇంకా చెప్పాలంటే జీవితంలోని మనం ఎప్పుడు కూడా ఒక ప్రాక్టికల్ అప్రోచ్ తో ఉండాలి. ఎప్పుడు ఏదో ఊహల్లో బతికేస్తే ఈ విధంగా లైఫ్ ఉంటుంది అనుకోవటం తప్పు, ఒక ప్రాక్టికల్ అప్రోచ్ అనేది ఉండాలి లైఫ్ లోని. అలాగే తల్లిదండ్రుల పట్ల బాధ్యతగా వ్యవహరించాలి. ముఖ్యంగా మీ ఏజ్ వారు ఏంటంటే తల్లిదండ్రుల్ని గౌరవించరు ఆల్మోస్ట్, ఇప్పుడున్న జనరేషన్ లోని వాళ్ళు ఏం చెప్పినా కానీ కొట్టిపారేస్తూ ఉంటారు. బట్ అనేది ఎప్పుడు కూడా తప్పు. తల్లిదండ్రుల్లో 4 పిల్లలు ఉంటే 4 ఒకటే, ఏ ఒక్కరి పట్ల వాళ్ళకి వ్యత్యాసం ఉండదు. మన చూసే దృష్టి అలాగుంటది అంతే తప్ప రేపు మీరు తల్లిదండ్రులు అవుతారు, సేమ్ మీకు ఇద్దరు ఉండొచ్చు, 3 ఉండొచ్చు, వ్యత్యాసం ఉంటుందా? మీ దగ్గర ఉండని వ్యత్యాసం మీ తల్లిదండ్రుల దగ్గర ఉంటుంది అనుకోవడం తప్పు, అది వాళ్ళు ఎప్పటికీ ఉండదు. అలా వచ్చింది అంటే మీ బిహేవియర్ లో తప్పు అనేది మీరు గమనించాలి. ఎప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది తల్లిదండ్రులను గౌరవించాలి, వాళ్ళ మాటకి గౌరవించాలి అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనే వాళ్ళ మనస్తాపాన్ని చెందకుండా ఉండటమే. మీకు ఇంత చదువునిచ్చి మీరు ఇక్కడ కూర్చుంటున్నారు అంటే వాళ్ళంతా అక్కడ కష్టపడుతున్నారు మీ అందరికీ తెలుసు. ఆల్మోస్ట్ మీరందరూ కూడా నాకు తెలిసి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్లే అవునా. సో మీరు ఇప్పటి నుంచే ఒక దృక్పథం అనేది ఆలోచించాలి. రేపు మనకు ఉద్యోగం అవకాశం వచ్చాక ఓన్లీ మన కుటుంబం ఒక్కటే కాదు సమాజంలోని, దేవుడు మనకి అవకాశం ఇచ్చాడు అంటే ఇంకొక 10 మందికి సహాయం చేయమని ఈ అవకాశం ఇచ్చాడు. ఆ విధంగా మీరు మీ లైఫ్ లో దృక్పథాన్ని అలవాటు చేసుకుంటూ ఉండాలి. ఏదో మహిళా దినోత్సవం కదా అని నేను ఓన్లీ మహిళలతో మాట్లాడుతానని మాత్రం అనుకోవద్దు. చెప్పడానికి కూడా ఏం లేదు, మీ అందరికీ తెలిసిన